హాయ్ లఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి దిస్ ఇస్ రవి సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్ మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి సమ్స్ వస్తాయి సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది సో సపోర్ట్ చేయండి మీరు లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాము స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి వీళ్ళకి వెళ్దామా టువేలో వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాము దీంట్లో మీకు ఒక క్వశ్చన్ గాను మేము ఫోర్ క్వశ్చన్స్ ఇస్తున్నాం సో ఈ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఏదైనా ఒక మెథడ్ మీకు ఎగ్జామ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఇస్తున్నాం సో ఈ క్వశ్చన్స్ చేసుకుంటే ఎగ్జామ్లో మీరు సిక్స్ ప్లస్ క్వశ్చన్స్ని మీరు అటెండ్ చేయగలుగుతారు సో మెథడ్స్ మీద ఫోకస్ చేయండి విఎస్సీ క్యూస్ అనేది చాలా కష్టము ఎక్స్పెక్ట్ చేయడము బట్ మేము ఎంతో కష్టపడి ఇస్తున్నాము కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఈ ఈవిడీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే సో లాంగ్స్ షార్ట్స్ కూడా ఇచ్చాము అది కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాము స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి ఓకే సో వెరీ షార్ట్ క్వశ్చన్స్ అనేవి మీరు ఇవి చేసిన తర్వాత మీ బుక్స్లో మీకు వచ్చిన క్వశ్చన్స్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేయండి ఇది చిన్న ప్రయత్నం ఈ ప్రయత్నంలో తక్కువ క్వశ్చన్స్లోనే ఎక్కువ మార్క్స్ సాధించే విధంగా చేస్తున్నాం అంతేకాని ఇవి చదివేసి మిగతా విచ్చి పెట్టమని మా ఉద్దేశం కాదు ఇవి చదివిన తర్వాత వేరే క్వశ్చన్స్ కూడా చేయండి కానీ ఇది ఫస్ట్ చేయండి ఓకే సో క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ మనం ప్రజెంట్ మనము చూడండి ఇక్కడ ఈ ఫోర్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చాం సో దీంట్లో చూడండి రైట్ ద కాంప్లెక్స్ నెంబర్ అని సో రెండు ఇచ్చాము వీటికి మనం కాంప్లెక్స్ నెంబర్ రాయాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి సో చూడండి రైట్ కంజుగేట్ ఆఫ్ అని మళ్ళీ మనం ఇచ్చాము అండ్ మల్టిపుల్ ఇన్వర్స్ ఫైన్ ద మల్టిపుల్ ఇన్వర్స్ అండ్ ఫైన్ ద స్క్వేర్ రూట్ అని మనం ఈ ఫోర్ మెథడ్స్లో నుంచి ఒక మెథడ్ లేదా ఇదే క్వశ్చన్ దిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్ ఓకే సో అగైన్ మనకి మళ్ళీ ఫైవ్ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ అంటే మళ్ళీ ఈ ఫోర్లో నుంచి ఒక మెథడ్ కానీ ఒక సమ్ కానీ మనకి ఎగ్జామ్ రావచ్చు సో ఇదిలాగ ఇచ్చామంటే ఆంప్లి ఫామ్ కావాలని చెప్పి ఇచ్చాము ఎక్స్ప్రెస్ ఇన్ మోడ్యులర్స్ ఆంప్లిట్యూట్ ఫామ్ రైట్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ ఆర్గ్ జెడ్ వన్ అండ్ జెడ్ టూ కనుక్కోమంటున్నాడు రెండు యాడ్ చేయమంటున్నాడు అండ్ సెవెంత్ క్వశ్చన్ చూస్తే మనకి ఎక్స్ ప్లస్ ఐవై మనకు ఒక వాల్యూ ఇచ్చాడు సో వీటికి ఏం కావాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ కావాలంట ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టూ మైనస్ త్రీ ఐ ఇస్తే షో దట్ ఈక్వేషన్ ఇజ్ ఈక్వల్స్ టు జీరో కావాలంట సో ఇలాగా సో ఈ ఫైవ్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి ఈ పైన ఫోర్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి ఐ హోప్ మీకు క్లారిటీగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలానే నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి సో ఇక్కడ ఫైన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ బై జెడ్ కనుక్కోవాలి అండ్ ఫైన్ ద ఎక్స్ టు పవర్ ఆఫ్ సిక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టు పవర్ ఆఫ్ సిక్స్ చాలా ఈజీ సమ్ ఇది నెక్స్ట్ చూడండి వన్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఉన్నాయి సో ఆర్ ద క్యూబిక్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటున్నాడు మనం ఇది ప్రూవ్ చేయాలి నెక్స్ట్ చూడండి ఫైన్ ది వాల్యూ ఆఫ్ వన్ మైనస్ ఐ టు ద పవర్ ఆఫ్ ఎయిట్ అని ఇచ్చాడు సో ఎయిట్ కానీ ఫైవ్ కానీ త్రీ కానీ ఇవ్వచ్చు ఇలాంటి సమ్ ఒకటి మీరు ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఈ క్వశ్చన్స్లో నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి నెక్స్ట్ మనకి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ థర్టీన్ క్వశ్చన్ వచ్చేసి మనకి క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫామ్ ఫామ్ ఏ క్వాడ్రిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఇచ్చాడు అండ్ మ్యాక్సిమమ్ మినిమమ్ కనుక్కోవాలి దేనికి దీనికి ఓకే సో చాలా చాలా ఇవి ఈజీ సమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్ గుర్తుండవు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాము ఇవి ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్కి గుర్తుంటాయి మీరు ప్రాక్టీస్ చేసాక టెస్ట్ లాగా కూడా రాయండి మీకు ఇంకా బాగా బెటర్ రిజల్ట్ ఉంటుంది ఓకే ఇదొక ఈక్వేషన్ ఇదొక ఈక్వేషన్ ఇచ్చాడు హ్యావ్ ఏ కామన్ రూట్ అండ్ ఫైండ్ ద పీ నెక్స్ట్ ఇఫ్ ద ఈక్వేషన్స్ ఈ రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు హ్యావ్ ఏ కామన్ రూట్స్ చెప్తున్నాడు షో దాట్ ప్లస్ సి ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో షో దట్ ప్రూ దట్ ఉంటే ఖచ్చితంగా రాయండి స్టెప్స్ తప్పైనా సరే మీకు అదే ప్రూవ్ అదే లాస్ట్లో ఆన్సర్ రాసేస్తే మీకు మార్క్స్ వస్తాయి అది మాత్రం మర్చిపోకండి చాలా వీడియోస్ నేను చెప్తున్నాను అదే మాట ఓకే సెవెంటీన్త్ ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ నుంచి మళ్ళీ ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో వన్ వన్ ఆల్ఫా ఇక్కడ ఇచ్చాడు సో ఆట్ ద రూట్స్ యొక్క ఈక్వేషన్ ఇచ్చాడు ఫైండ్ ద ఆల్ఫా వ్యాల్యూ కావాలి చూడు ఆల్ఫా బీటా ఇచ్చాడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఫైండ్ ద ఆల్ఫా బీటా సో క్వశ్చన్స్ రెండు ఇంచుమించు మెథడ్స్ గమనించండి ఫైండ్ ద పాలనామియల్ ఈక్వేషన్స్ అని మనకి చూడు హూస్ రూట్స్ ఆర్ రెసిపోకల్ ఇది కొంచెం కండిషన్ గమనించండి ఈక్వేషన్ గమనించండి ఓకే నెక్స్ట్ ఫైండ్ ద మొనోమిక్ పానామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ త్రీ హూజ్ రూట్స్ ఆర్ టూ త్రీ సిక్స్ ఇచ్చాడు సో ట్వంటీ దాకా ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ట్వంటీ బై ఫోర్ అంటే ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడి వరకు మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి దీంట్లో మనం ఫైండ్ ది ఎన్ కనుక్కోవాలి ఇది కాంబినేషన్ పర్మటేషన్ కాంబినేషన్ సంబంధించిన సమ్ దీంట్లో కాంబినేషన్ బేస్ మీద ఈ సమ్స్ అన్ని కాంబినేషన్ బేస్ మీద ఒకటి కనుక్కోవాలి ఇంకొకటి చూడండి రేషియో ఫామ్ ఇచ్చాడు ఇంకోటి ఈక్వేట్ ఫామ్ ఇచ్చాడు రెండు ఈక్వేట్ చెప్తున్నాడు ఈక్వేట్ ఇచ్చినంత ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు ఇంకోటి ఇలాగ ఎడిషన్ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ యాడ్ చేసి దాని ఒక వాల్యూ ఎంతో చెప్పమని చెప్పాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఓకే చాలా ఈజీ క్వశ్చన్స్ మీరు ఓపిక్గా కూర్చుని టైం స్పెండ్ చేస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఓకే సో ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ లో కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి స్టూడెంట్స్ ఓకే సో ఫై ఫైన్ ది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఇంటర్మీడియట్ వర్డ్ ఇంటర్మీడియట్ ఉండొచ్చు ఎంసెట్ ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు బట్ మెథడ్ అయితే ఇది ఫోకస్ చేయండి మెథడ్ ఇస్ ఫోకస్ చేయండి సమ్ యాసెస్ ఫోకస్ చేయకండి ఇది వెరీ షార్ట్ ఆన్సర్స్ చాలా చాలా కష్టం ఓకే ఫైన్ ద నెంబర్ ఆఫ్ ఇంజక్షన్స్ ఆఫ్ సెట్ ఏ విత్ ఫైవ్ ఎలిమెంట్స్ టూ ఏ సెట్ బి విత్ సెవెన్ ఎలిమెంట్స్ అంటున్నాడు సో ఇవి చాలా ఈజీ సమ్స్ మీరు టఫ్ అని మాత్రం ఫీల్ అవ్వకండి అలానే ఫైన్ ద నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ సెలెక్టింగ్ ద ఫోర్ బాయ్స్ త్రీ గర్ల్స్ సో ఇది కూడా చాలా ఈజీ సమ్ ఓకే ఫైన్ ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివిజర్ ఆఫ్ వన్ జీరో ఎయిట్ జీరో నెంబర్ సో దీ ఇక్కడ దాకా మీరు ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి ఓకే ట్వంటీ నైన్త్ థర్టీ అండ్ థర్టీ వన్ థర్టీ టూ వరకు అంటే ఇక్కడ వరకు మీరు ఈజీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే సో దీంట్లో ఏంటి అంటే మిడిల్ టర్మ్ కావాలి లేదా కోఎఫిషియంట్ కావాలి లేదా ఫైన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని అండ్ ఫైండ్ ద సెట్ ఆఫ్ ఎక్స్ అని మిడిల్ టర్మ్ కోఎఫిషియంట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ ద సెట్ సో ఇలాంటి మెథడ్స్ గమనిస్తే ఏదైనా ఒక మెథడ్ మీకు ఎగ్జామ్కి ఈజీగా ఛాన్స్ ఉన్నాయి స్టూడెంట్స్ ఐ హోప్ మీకు అనుకుంటున్నాను మీరు ఈ మెథడ్స్ మీద ఫోకస్ చేయండి ఓకే థర్టీ టూ వరకు అయింది నెక్స్ట్ థర్టీ త్రీ అండ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ దాకా ఒక క్వశ్చన్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ మీన్ డీవియేషన్ సో ఈ మూడు ఒకటే మెథడ్లో వస్తాయి స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ చూడండి ఇదొక మీన్ అండ్ వేరియన్స్ కనుక్కోవాలి ఇదొక సమ్ సో ఇవి ఎగ్జామ్కి వచ్చిన లాస్ట్ సమ్స్ క్వశ్చన్స్ అయి ఉండొచ్చు మెథడ్స్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఉండొచ్చు చాలా కష్టపడి మేము చాలా ప్యూరిఫై చేసి మీకు ఇచ్చాము స్టూడెంట్స్ టోటల్గా మనకి టూవేలోని టూ బిలోని థర్టీ నైన్ క్వశ్చన్స్ ఇచ్చాము ఫిజిక్స్ కెమిస్ట్రీలో మాత్రమే ఫార్టీ క్వశ్చన్స్ కవర్ చేసాం స్టూడెంట్స్ ఓకే థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ క్వశ్చన్స్ వరకు మనకి ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా రావచ్చు స్టూడెంట్స్ ఇవి బైనాబుల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఈ సమ్ ఇచ్చాము ప్రాబులిటీ మీనాం వేరియన్స్ కనుక్కోవాలి బైనం వేరియన్ నుంచి సో ఇవి క్వశ్చన్ స్టూడెంట్స్ సో ఖచ్చితంగా మీకు ఎంతో హెల్ప్ అయ్యే వీడియోస్ మా ఛానల్ నుంచి వస్తాయి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అవుతుంది దాంతో మీరు ఇంకా అచీవ్ చేయొచ్చు మీ గోల్స్ని సో వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్